డీటెయిల్స్ చూద్దాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కార్ రేస్ అక్రమాలపై వాస్తవం అంగీకరించాలని, చట్టానికి సహకరించాలని అన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ సాగుతుందని, ప్రజాప్రతినిధి విచారణ కోసం గవర్నర్ అనుమతికి పంపారని, ఈ భయంతోనే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని అన్నారు. బీజేపీ పెద్దలతో కలిసి కార్ రేస్ విచారణను అడ్డుకునేందుకు వెళ్తున్నారని, కేటీఆర్ చట్టానికి సహకరించి నిజాయితీ నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈరోజు నూతనంగా వ్యవస్థను పటిష్టపరిచి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించి రవాణా నిబంధనల పట్ల అవగాహన కల్పించే విధంగా 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నూతన రక్తంతో తెలంగాణలో ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను మరింత పటిష్టవంతం చేసి అక్రమ రవాణాలను కానీ, లైసెన్సులు, డ్రైవింగు, నిర్లక్ష్యము, ప్రాణాలు, చట్టము, గౌరవము అనేటువంటి అంశాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా వీరి సేవలు వినియోగించుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి సమావేశం అనంతరం చూస్తూ ఉంటుంటే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఢిల్లీకి వెళ్తున్నట్టుగా, అదేదో అమృత్ పథకం మీద ఫిర్యాదు చేయడానికి పోతున్నట్టుగా పత్రికలకు చెప్తా ఉన్నాడు. రవాణా శాఖలో ఈరోజు నూతనంగా వ్యవస్థను పటిష్టపరిచి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించి రవాణా నిబంధనల పట్ల అవగాహన కల్పించే విధంగా 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు గౌరవ హైదరాబాద్లోని